పద్మశాలియుల కులదైవమైన శ్రీ భద్రవతి సమేత భావన ఋషి స్వామి రథోత్సవం ప్రకాశం జిల్లా చీరాల పేరాలలో కన్నుల పండుగ సాగింది. పద్మశాలీల కులదైవమైన శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి రథోత్సవం ప్రకాశం జిల్లా చీరాల పేరాలలో కన్నుల పండుగ సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన భారీ రథంలో స్వామి అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగింపుగా నిర్వహించారు. దేవతామూర్తుల వేషధారణలు, బాణాసంచా పేలుళ్లు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రథోత్సవంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ అనంతరం శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామివారి కళ్యాణ మహోత్సవం, ఈ సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తుంటారు. 1925 సంవత్సరంలో పద్మశాలీలు భద్రావతి సమేత భావనారుషి దేవాలయం నిర్మించారు. అప్పటి నుండి గత 90 సంవత్సరాలుగా ప్రతి ఏటా సంక్రాంతి తరువాత దేవాలయాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఎవరు ఎలా 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 ఎలా